మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఒక అంకం ముగిసినట్టయింది. పోలింగ్ జరిగిన తర్వాత 20 రోజుల పాటు ఎప్పుడు ఫలితాలు వస్తాయని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. అందులో మొదటి అంకం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడానికి ఈసీ నుంచి క్లియరెన్స్ రావడం. అందుకే జూన్ 1వ తేదీ పైన కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటి అంశం పైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ నిరీక్షణ ముగిసింది కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని ప్రేక్షకులకు అందించేటువంటి సమయం, సందర్భం వచ్చేసింది. సో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా చాణక్య స్ట్రాటజీ సంస్థ నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఫస్ట్ మీకు నేను అందించబోతున్నాను. చాణక్య ముఖేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అంటే 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే, కానీ ఒక అంచనాకి రావడానికి, ప్రజల నాడి పట్టుకోవడానికి ఇదొక సమయం, సందర్భం, ఒక అవకాశంగా భావించాల్సి ఉంటుంది. ముఖేష్ గారు మనతో ఉన్నారు. ముఖేష్ గారు నమస్కారం. ఎగ్జిట్ పోల్స్ పైన అన్ని రిస్ట్రిక్షన్స్ అయిపోయినాయి, అంటే 7th ఫేజ్ ఎలక్షన్స్ అయ్యే వరకు బయటికి చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక రిలీఫ్ అనుకోవచ్చా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి? సో మీ ఎస్టిమేషన్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఓటర్ నాడి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా మీ సంస్థ నిర్వహించినటువంటి సర్వే దీనిపైన ఆసక్తి ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం మీరు చేసినటువంటి తెలంగాణ రిజల్ట్ యాక్యురేట్ డీటెయిల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా అలాంటి అంచనాలు రావచ్చు అనేటువంటి ఆలోచన ప్రేక్షకుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ డేటా ఏ విధంగా ఉంది? మనం ఇప్పుడు కాదండి, ఆ తెలంగాణలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత అలాగే 30వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు ఒక ప్రీ పోల్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మీద. తర్వాత ఇంకొక దఫాలో కూడా సర్వే చేయడం, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏరియాలో కూడా సర్వే చేశాం, బట్ అది రిలీజ్ చేయలేదు. బట్ మే 13 ఎలక్షన్స్కు ముందు, ఒక రోజు ముందు, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ ఎలా ఉండబోతుంది అంటే 2 రోజుల ముందు ఎలక్షన్స్ ఎలా ఉంటుంది ఒక ప్రీ పోల్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆ రిపోర్ట్, ఈ రిపోర్ట్ చూడొచ్చు, తప్పలేదు. జూన్ 1 ఇవాళ వచ్చింది, ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ మధ్యకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ మూడ్ ఎలా ఉంది, పబ్లిక్ మూడ్ ఎలా, అంటే ఓటింగ్ ఎలా జరిగింది, సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగిందా తక్కువ జరిగిందా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, పెరిగిన ధరలు కావచ్చు, అభ్యర్థుల అకామిడేషన్ ఇరు పార్టీల అభ్యర్థుల విషయం కావచ్చు, అట్ ద సేమ్ టైం అభివృద్ధి విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో ఓటర్స్ నాడు ఎలా ఉందనేది కొంచెం పట్టుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏజ్ ఫ్యాక్టర్స్, కొత్త ఓటర్లు ఏం సెలెక్ట్ చేసుకున్నారు, 18 to 24 ఇయర్స్ కొత్త ఓటర్లు ఏం ఆలోచన చేస్తున్నారు, 24 to 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న మేల్ ఓటర్స్ ఏం ఆలోచన చేశారు, ఫిమేల్ ఓటర్స్ ఏం ఆలోచన చేశారు, వ్యాపారస్తులు ఏం ఆలోచన చేశారు, నిరుద్యోగులు ఏం ఆలోచన చేస్తున్నారు, ఉద్యోగస్తులు ఏం ఆలోచన చేస్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఏం ఆలోచన, ప్రభుత్వ ఉద్యోగులు ఏం ఆలోచన చేస్తున్నారు, అండ్ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అమ్మఒడి పథకం పొందుతున్న తల్లులు ఏం ఆలోచన చేస్తారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏం ఆలోచన, ఏ ఆలోచనలో ఉన్నారు, అదేవిధంగా 60 ఇయర్స్ పైబడిన ఇంట్లో కూర్చొని పెన్షన్లు తీసుకుంటున్న ముసలి వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, ఇలా ఏజ్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని కూడా పబ్లిక్ నడికి తీసుకోవడం జరిగింది. ఇలా ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు మనం తీసుకున్న శాంప్లింగ్ సైజ్ చాలా తక్కువే వాస్తవానికి, ఎందుకంటే ఎగ్జిట్ పోల్ కాబట్టి. అంతకుముందే మనం ప్రతి కాన్స్టిట్యూన్స్లో 1000 to 2000 శాంపిల్స్ 2 దఫాలుగా సర్వేలు చేసినాం. ఆ 2 రిపోర్ట్లు కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేసాం, ఇచ్చాం కూడా. ఈ రోజు మన ఎగ్జిట్ పోల్లో మనం ఇవ్వబోతున్న ఫిగర్ ది బెస్ట్ ఫిగర్ ఆల్రెడీ ఒకసారి చూసాం. కానీ ఒక్కటి ఒక డౌట్ ఏంటంటే, ఎగ్జిట్ పోల్ పైన ఎక్కువ మందిలో ఈ గత 20 రోజుల్లో కొంతమంది పోస్ట్ పోల్ సర్వే అని చెప్పని, కొంతమంది మూడ్ అని చెప్పని, కొంతమంది ఏమో ఆల్రెడీ మేము అక్కడి నుంచి డేటా తీసేసుకున్నాం, ఇంకా ఫోరెన్సిక్ డేటా అని రకరకాల డేటాలు తీసుకొచ్చి వీళ్ళు గెలుస్తారని ఒక కూటమి, వాళ్ళు గెలుస్తారని ఇంకో కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీకు చాణక్య స్ట్రాటజీస్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది? నాకు యాక్చువల్గా క్లియర్ పిక్చర్ ఆంధ్రప్రదేశ్ ఉంది మొదటి నుంచి, నాకు జనవరిలోనే క్లియర్ పిక్చర్ ఉంది. బట్ జనవరి తర్వాత కొన్ని జరిగిన పరిణామాల వల్ల డౌట్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో మేము చెక్ చేసుకుంటూ వచ్చాం. డౌట్ ఉన్న నియోజకవర్గాలు 40 ఉన్నాయి, ఆ 40 కాన్స్టిట్యున్సీస్లో ఎఫెక్ట్ ఎలా ఉందని చెక్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ప్రీ పోల్కు ముందు డిసైడ్ అయిన నియోజకవర్గాలు, ఆల్రెడీ వైసీపీ గెలిచేవి, టీడీపీ గెలిచే నియోజకవర్గాల లిస్టు మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, అభ్యర్థుల సెలెక్షన్ అయిపోయిన తర్వాత అది ఆల్మోస్ట్ ఎంత ఉందంటే ఒక 90 నియోజకవర్గాల చేంజ్ అవి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 90 మిగిలిన కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీలో మనం ర్యాండమ్గా శాంప్లింగ్ చేసుకుంటే మనకి పోస్ట్ పోల్ క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఈ క్రమంలో మీరు అన్నట్టు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని, కొంతమంది టీడీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని, కొంతమంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ రాదని రకరకాలుగా వినుకుంటూ వచ్చాం. బట్ మాకున్న నమ్మకం, మాకున్న అవగాహన, అంటే ఏదైతే ఉందో గ్రౌండ్ రిపోర్టు పూర్తి స్థాయిలో ప్రజల నుంచి మనం సేకరించి తీసుకున్న రిపోర్ట్ కాబట్టి ఒక పర్ఫెక్ట్ ఖచ్చితమైన నిర్ణయం అయితే డేటా మీద పబ్లిక్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి మీ డేటా మీరే ప్రజెంట్ చేస్తే. యాక్చువల్గా మేము పూర్తిగా కూడా పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయిన విధానం ఇది. ఓకే, అందులో మనం ఇది ఓన్లీ ఫర్ మీడియా యాక్చువల్గా మనం. అయితే ఈరోజు ఇక టైం ఆసన్నమైంది కాబట్టి
ఫస్ట్ ఓట్ షేర్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే రైట్. ఓట్ షేర్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది తర్వాత మాట్లాడుకున్నాం. అయితే మొన్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి 50.something% ఓట్ షేర్ వచ్చింది. అయితే ఆ రోజు వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్ షేరు ఈ రోజు ఏంటంటే 43%. యాక్చువల్గా మనం డిసెంబర్ 30 మనం తీసుకున్న పోలింగ్లో కూడా 41%, ఒక 2% తక్కువే ఉంది డిసెంబర్లో. బట్ డిసెంబర్కి మేకి అంటే ఈ 5 నెలల గ్యాప్లో ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 2% పెరిగింది. అంటే వాళ్ళు 50 నుంచి 43 వచ్చారు. ఎందుకు 2% పెరిగింది అంటే ఈ సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి న్యూట్రల్ ఓటర్స్ మహిళా ఓటర్స్ని కనెక్ట్ చేయడంలో అక్కడ సక్సెస్ అయ్యాడు. ఓకే. దానివల్ల ఏంటంటే కొంచెం న్యూట్రల్ ఓటర్స్ టర్నింగ్ ఓట్ అనేది అటు ఓట్ ట్రాన్స్ఫర్ అయింది వైఎస్ఆర్సీపీ. అంటే అట్లీస్ట్ వీళ్ళేంటే 43% మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్ షేర్ అనేది ఉండబోతుంది. క్లియర్. సో వైసీపీ 43 ఉండబోతుంది. అండ్ టీడీపీ అలయన్స్ గతంలో వీళ్ళు 39.something% రేషియోలో 2019 ఎలక్షన్స్లో ఉన్నారు. వీళ్ళు యాక్చువల్గా టీడీపీ ఇండివిజువల్గా చూస్తే ఏంటంటే టీడీపీది మనకు 44 ఆ రేంజ్లో ఉండింది. బట్ ఇక్కడ మొత్తం కూటమిది చూడాలి కాబట్టి ఇక్కడ కూటమిది వచ్చేసరికి టీడీపీ ప్లస్ జనసేన అండ్ బీజేపీ ఈ మూడు పార్టీలు కలుపుకుని 52 అంటే 52.5-53 ఆ రేషియోలో వీళ్ళు టీడీపీ అలయన్స్ ఓట్ షేర్ అనేది ఉండబోతుంది. అండ్ ఏపీసీసీ అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఏంటంటే 2.5-3 మధ్యలో వీళ్ళ ఓటర్ షేర్ అనేది ఉండబోతుంది. అండ్ ఫైనల్గా అదర్స్ అంటే ఇంకా నోటా కావచ్చు, ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కావచ్చు, అండ్ రిమైనింగ్ ఆల్ కేటగిరీస్ వచ్చేసి 2.5-3. ఈసారి ఏపీలో చాలా చిన్న పార్టీలు చాలా పుట్టుకొచ్చినాయి. అవును. జయ్ భారత్ పార్టీ కానీ, ఇంకోటి జై భీమ్ పార్టీ కానీ, బీసీవై పార్టీ కానీ, సో ఇవన్నిటి పర్సంటేజ్ కలిపి 3% ఉంది. అంత బిలో 3% ఎందుకంటే మనకు ఎక్కువ ఓటింగ్ పోలింగ్ జరిగింది మొత్తం కూడా చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్. జగన్. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే కానీ ఒకటి టీడీపీ అలయన్స్లో మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన ఉన్నప్పుడు ఉన్న ఈక్వేషన్ వేరు, అయితే తర్వాత బీజేపీ యాడ్ అయిన తర్వాత కొంచెం తగ్గిద్దని అంటున్నారు. బట్ మీ ఫిగర్ చూస్తే 52 క్రాస్. యాక్చువల్గా డిసెంబర్ 30 మనం ఇచ్చిన పోల్లో 40 వైఎస్ఆర్సీపీ పార్టీ 41% ఇవ్వడం జరిగింది. డిసెంబర్కి 51% వైసీపీ ఇవ్వడం జరిగింది. టీడీపీ ప్లస్ జనసేన. ఓకే. టీడీపీ ప్లస్ జనసేన ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే బీజేపీ ఎంటర్ అయిందో ఇక్కడ 2% మళ్ళీ యాడ్ అయిపోయింది. ఓకే ఓకే. సో వీళ్ళు 43 వెళ్ళిపోయారు, వీళ్ళు 52% or 53% దగ్గర కూటమి అనేది ఉండబోతుంది. ఓకే ఓకే. సో కూటమికి వస్తున్నటువంటి అడ్వాంటేజ్ కొంతవరకు బీజేపీ వాళ్ళని ఇబ్బంది పడింది 100% ఇబ్బంది పడింది. గ్రౌండ్ లో కూడా అదే కనిపించింది. స్పష్టంగా స్పష్టమైన నిర్ణయం కూడా ఉంది. ఇంకొకటి ఇంత వేరియేషన్ అంటే కూటమి వర్సెస్ వైసీపీ చూసినప్పుడు ఆల్మోస్ట్ 10% వేరియేషన్ ఉంది. వచ్చిందా అంత వేరియేషన్? 9% వేరియేషన్. ఎవరు వచ్చినా గానీ చాలా చాలా మైన్యూట్ లెవెల్లో ఒక టఫ్ ఫైట్లో. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రేపు పొద్దున ఓట్ షేర్ వచ్చాక టీడీపీ ఓట్ షేర్ ఏంది, వైసీపీ ఓట్ షేర్ ఏంది అని చూసుకోవాలి. కానీ కూటమి ఓట్ షేర్ అనేది మనం కంబైన్డ్గా మనం అంచనాలు చేయడం. రేపు పొద్దున ఓట్ షేర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈసారికి మాత్రం కంబైన్డ్గానే వస్తుంది కాబట్టి తీసుకోవాలి. కానీ టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఇండివిజువల్గా చూసినప్పుడు 2% మాత్రమే డిఫరెన్స్ కనపడింది. ఎక్కువ శాతం. సో రెండు పార్టీలు విడివిడిగా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా మూడు పార్టీలు వేరుగా పోటీ చేస్తుంటే లెక్క వేరే ఉంది. సో కలిసి రావడం అనేది టీడీపీకి అనుకూలంగా మారింది. అండ్ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా టీడీపీకి వెళ్ళడానికి స్కోప్ దొరికింది అక్కడ. ఓకే ఓకే. సో నెక్స్ట్ నంబర్స్ విషయంలో ఒకసారి చూద్దాం మీరు. సో ఇది యాక్చువల్గా ఇది మన ఫైనల్ అబ్స్ట్రాక్ట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వారీగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఉమ్మడి జిల్లాలు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే మనకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు మొత్తం 175 నియోజకవర్గాల్లో. ఓకే. ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రీకాకుళంలో టోటల్ 10 అసెంబ్లీ సెగ్మెంట్స్. ఓకే. 10 అసెంబ్లీ సెగ్మెంట్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు 7 స్థానాల్లో గెలుస్తున్నారు. అండ్ ఒకే ఒక కాన్స్టిట్యున్సీ టఫ్ ఫైట్ ఉంది, అది మీ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ మీకు 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది నర్సన్నపేట టఫ్ ఫైట్ ఉన్నది. మిగిలిన ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి 10 లో 7 2 స్థానాల్లో, 7 స్థానాల్లో కూటమి, 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. యాక్చువల్గా ఇది మనం ప్రీపోల్లో ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్లో 6 స్థానాల్లో ఉంది, 1 స్థానం పెరిగింది. ఓకే. అంటే కూటమికి పెరిగింది డిసెంబర్ రిపోర్ట్తో పోల్చినప్పుడు కూటమి ఒక సీటు ప్లస్ అయినట్టు లెక్క అనమాట. అంటే ఓకే. అండ్ నెక్స్ట్ విజయనగరం జిల్లాకు మాట్లాడుకుంటే మనకు విజయనగరం జిల్లాలో మొత్తం 9 అంటే ఇక్కడ కొంచెం ఏజెన్సీ ఏరియాలు కొన్ని ఎక్కువ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ 4 స్థానాల్లో కూటమి గెలుస్తుంది, 1-2 స్థానాలు ఇక్కడ పెరిగినట్టు గమనించడం. తర్వాత 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 2 స్థానాల్లో
టైట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ నాలుగు స్థానాల్లో మనం విజయనగరం, బొబిలి, తర్వాత శ్రీ ఎస్కోట శృంగవరం, పార్వతీపురం ఈ గెలిచే అవకాశాలు ఉన్నాయి మిగిలిన. కానీ ఇది 2019 ఎలక్షన్స్లో చూస్తే విజయనగరం క్లీన్ స్వీప్ కదా వైఎస్ఆర్సీపీకి. ఈసారి కూడా బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్ అంటే మళ్ళీ రిపీట్ చేస్తారు. చీపురుపల్లి కూడా ఎలక్షనీరింగ్ చాలా టైట్ జరిగింది. ఓకే, చీపురుపల్లిలో కూడా ఎలక్షన్స్ కళా వెంకట్రావు టైట్ ఫైట్ ఇచ్చాడు, దిగడం వల్ల టైట్ ఫైట్ ఇచ్చాడు, బట్ కొంచెం సానుభూతి బొత్స మీద ఉండడం వల్ల ఏమైందంటే అటు షిఫ్ట్ అయింది. మళ్ళీ వాళ్ళ తమ్ముడు కాంటెస్ట్ చేసిన గజపతి నగరం మాత్రం టైట్లో ఉంది. ఓకే ఓకే, అది ఏదైనా జరగవచ్చు అక్కడ. ఓకే, సో లాస్ట్ మినిట్ ఎంత మార్జిన్ ఉండొచ్చు ఈ టైట్ ఫైట్ ఉండేటువంటి కాన్స్టెన్సీ? 2-3,000 మార్జిన్ అంతే, 2-3,000 అంతే. ఎవరు గెలిచినా 2,000-3,000 అంతకన్నా ఎక్కువ ఉండదు. అదే 4,000 పై అబో ఉంటే మాత్రం మేము లిస్ట్లో ఇవ్వడం జరిగింది, గెలుస్తుంది. అంటే మేము ఎప్పుడైనా 2% ఎర్రర్ తీసుకుంటాం. అంటే 2% లీడ్లో ఉన్నారనుకోండి, అంటే 3-4% లీడ్ ఉంటే గెలుస్తుంది. అదే బిలో 3% లీడ్ ఉందనుకోండి గెలవదు, టైట్ ఫైట్ అని. అలా విశాఖపట్నం చూస్తే ఉమ్మడి విశాఖపట్నంలో మనకు 15 నియోజకవర్గాలు. ఈ 15లో 11 నియోజకవర్గాల్లో, ఉమ్మడి విశాఖపట్నంలో ఉన్న 11 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఇక్కడ గెలుస్తుంది. అండ్ 2 నియోజకవర్గాలు అంటే అరకు, పాడేరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో అంటే ఎస్సీ ఎస్టీ అనేటువంటి ఈక్వేషన్స్ లో వైసీపీకి గట్టి పట్టు ఉంది అనేది ఎగ్జిట్ పోల్స్ లో కూడా. అంటే అట్లా అనడం కన్నా పాడేరు గట్టి ఫైటే జరిగింది. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఇళ్లలో ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు, ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా కూటమి చేశారు. ఓకే, రిమైనింగ్ వాడు అదర్ దాన్ ఎంప్లాయీస్ అక్కడ ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ పథకాలు కొన్ని పని చేసినాయి అక్కడ. ఓకే ఓకే. అండ్ 2 నియోజకవర్గాలు అంటే నార్త్ ఇంకొక నియోజకవర్గంలో విశాఖపట్నంలో 2 టైట్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే 11 బీజేపీ కంటెస్ట్ చేసింది. అవును, ఇక మీకు లాస్ట్ టైం కూడా ఇక్కడ టీడీపీ ఇందులో 4 సీట్లు, అంత వేవ్ లో కూడా 4 సీట్లు గెలిచింది. సో అర్బన్ ఓటింగ్ ఫ్యాక్టర్ అనేది కిందటిసారి, ఎందుకంటే 2019లో జనసేన టీడీపీ విడివిడిగా పోయింది. అయితే టీడీపీ ఓడిపోయిన ప్రతి చోట జనసేన అభ్యర్థి 5-10,000 ఓట్లు గెలిచారు. ఈసారి ఆ 2 కలిసి పోటీ చేయడం ఏంటంటే అక్కడ ఎక్కువ స్థానాలు గెలవడానికి స్కోప్ దొరికింది. అంటే జనసేన అలయన్స్ అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం కొంచెం బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ టోటల్ గా మనకు 34 నియోజకవర్గాలు, ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఈ 34 నియోజకవర్గాల్లో 22 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుంది, 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, అండ్ 5 నియోజకవర్గాలు టైట్ ఉన్నాయి. ఈ 5లో కేవలం ఒక స్థానం మాత్రం యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 23 నియోజకవర్గాల వరకు టీడీపీ కూటమి, తర్వాత 11 నియోజకవర్గాలకు వైసీపీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది ఉత్తరాంధ్ర లెక్క వరకు మూడు జిల్లాలు తీసుకుంటే. ఇక సో గోదావరి బెల్ట్, చాలా కీలకమైన గోదావరి బెల్ట్, అక్కడ ఎట్లా జరిగింది ఓటర్? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి గురించి మాట్లాడుకోవాలంటే వెస్ట్ లో మనకు టోటల్ 15 కాన్స్టిట్యూన్సీస్లో కూటమి అభ్యర్థులు ఇక్కడ మనకు మంచి బల ప్రదర్శన చేసింది. అక్కడ 2 నియోజకవర్గాల్లో మాత్రం ఇవి రెండు కలిపి కూడా 34 నియోజకవర్గాలు. మళ్ళీ ఈ 34 నియోజకవర్గాల్లో 27 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఓకే, అండ్ 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, టఫ్ ఫైట్ నడుస్తుంది. 2 నియోజకవర్గాలు మాత్రమే టఫ్ ఫైట్. వైఎస్ఆర్సీపీ అంటే ఇక్కడ 34లో 27 టీడీపీ, 5 వైసీపీ, 2 టైట్. ఓకే, ఆ 2 మళ్ళీ వైసీపీకి యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, వైసీపీకి ఎడ్జ్ కానీ 27 అయితే కూటమి అభ్యర్థులు గెలవబోతుంది. పక్కా గెలుస్తుంది అక్కడ 27+23. ఓవరాల్ గా చూస్తే ఇక్కడంతా స్టార్ వార్స్ జరుగుతున్నాయి కదా, స్టార్ వార్స్ పరిస్థితి ఏంటి? పిఠాపురం గురించి చాలా చర్చ జరుగుతుంది. అంటే స్పెషల్ గా చెప్పాలంటే పిఠాపురం ఇక్కడ అందరూ ఊహించినట్టు పిఠాపురంలో అయితే గెలుపు గ్యారంటీ, విన్నింగ్ గ్యారంటీ, నో డౌట్. అయితే మెజారిటీకి వచ్చేసరికి మాకు వచ్చిన రేషియో అంటే ఓట్ షేర్ 11-12% ఎక్కువ వచ్చింది. అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ గెలుపుకి 11-12% ఓట్ షేర్, అంటే 11-12% అంటే 22,000-25,000 వరకు వచ్చే అవకాశం క్లియర్ కనపడుతుంది. బిలో 30,000 ఉంటుంది, బిలో 30,000 ఏమో ఉండదు. 22,000 చాలా మంది 30,000-40,000 లేదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంది అక్కడ, కాన్స్టిట్యూన్సీలో డిస్టర్బెన్స్ ఉంది. ఓట్ ట్రాన్స్ఫర్ చక్కగా జరిగింది లాస్ట్ మినిట్లో, దానివల్ల మాత్రమే ఇక్కడ 11-12% ఓట్ షేర్ తోటి పవన్ కళ్యాణ్ అని గెలవబోతున్నాడు. ఓకే, అంటే 100% విన్నింగ్ గ్యారంటీ, విన్నింగ్ గ్యారంటీ మెజారిటీ విషయంలో. అది ఒకవేళ ఇది మాకు బయట పబ్లిక్ కామన్గా చెప్పినప్పుడు వచ్చిన రేషియో ఇది.
ఇది 11-12%. ఇట్ ఎనీ వరస్ట్ సిచ్యువేషన్, హార్డ్ సిచ్యువేషన్స్లో ఇది 15,000. ఎందుకంటే ఎర్రర్ ఎర్రర్ శాతం 5% తీస్తాం. 5% తీసినప్పుడు ఏంటంటే అప్పుడు 7% 8% ఛాన్సెస్. అప్పుడు కూడా 15,000తో మినిమం 15,000తో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. ఓకే, అంటే ఇక్కడ మనం ఎలా ఇస్తామంటే 15 నుంచి 25 మధ్యలో ఫిగర్ ఉంటుందని చెప్తాం. ఓకే, కానీ అక్కడ చాలా వరకు ఈ అన్సర్టనిటీ వలన, రెండు పార్టీల మధ్య ఉన్న సంఘర్షణ వలన, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ కాబట్టి ఆయన్ని రీచ్ అవ్వడం గెలిచినా కానీ కష్టం అనే ఫ్యాక్టర్స్ వలన, అదేండి ఓటర్స్ దూరం జరిగారు అట్లాంటిది. అదేండి ఓటర్లలో ఒకటి కూడా ఎట్లా ఉందంటే, మీరు మాట్లాడిన మాటలన్నీ నాయకుల మధ్య జరిగిన మాటలు. ఓకే, కానీ ఓటర్ల మధ్య అది లేదు. ఓటర్ల మధ్య చంద్రబాబు, జగన్, ఈ రెండింటి ఎవరికి ఓటు వేయాలి అనేది ఒక ఈక్వేషన్ మీదనే ఓటర్లు పిచ్చి క్లారిటీగా ఉన్నారు అక్కడ. ఓకే, కాకపోతే మైకులు పెట్టినప్పుడు ఇంటికి ఒక మైక్ అయిపోయింది ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో. అంటే మన కంపెనీ పిల్లలు వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు చెప్పడం ఏంటంటే, ఇప్పుడే వచ్చిపోయారు ఒకలాంటి ఇంకా, అంటే అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నా సర్వే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొన్నాం కాబట్టి ఓటర్లు క్లారిటీగా ఉన్నారు, ఎవరికి ఓటేశారు ఎవరికి ఓటేయలేదు అనేది క్లియర్గా ఉంది. అంటే సంక్షేమ పథకాలు వస్తున్న ఇంట్లో, అంటే మేము ఒక ఇంటికి వెళ్ళి కూర్చున్నాం, సంక్షేమ పథకాలు ఇంట్లో రెండు పథకాలు అంత అమ్మఒడి అందుకుని ఇంట్లో ఫంక్షన్ వస్తుంది. ఆ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ముసలి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, జగన్కు 2 వేస్తున్నాం, చంద్రబాబు 2 వేస్తున్నాం. అంటే సంక్షేమ పథకాలు నిండుగా అందుతున్న ఇంట్లో కూడా ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో ఓటర్ స్ప్లిట్ అయింది కాబట్టి 100% ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సైలెంట్ ఓటింగ్ కూటమికి ఎక్కువ జరిగింది. సో ఇంకా చాలామంది ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా త్రిబులారు ఉండి నుంచి త్రిబులారు మంచి మీద అంటే గెలుస్తాడు, గెలుస్తాడు నో డౌట్ అందులో. అంటే ఇక్కడ కొంచెం అయ్యన పాత్రుడు కాన్స్టిట్యున్సీ నర్సీపట్నం రైట్ నడుస్తుంది, అది ఏదైనా జరగవచ్చు. రిమైనింగ్ అన్ని నియోజకవర్గాల్లో ఇక చెప్పదగ్గ మెజారిటీ లేని రావు. ఓకే, పవన్ కళ్యాణ్ అయితే కొంచెం మంచిగా మెజారిటీ వస్తుంది, నో డౌట్. ఓకే, అనపర్తి బీజేపీ సీట్ లాస్ట్ మినిట్లో ట్విస్ట్ అయింది కదా, అనపర్తి అనపర్తి స్వల్ప తేడా, యాక్చువల్గా మనం క్లీన్ కంటెస్ట్ ఇచ్చాం యాక్చువల్గా, అది స్వల్ప తేడాతో 40,000 గెలవబోతున్నాడు బీజేపీ అభ్యర్థి. ఓకే ఓకే, ఎక్కువ మెజారిటీ రాదు, 3-5,000 మధ్యలో వస్తుంది. ఓకే, అది టైట్ సిచ్యువేషన్స్. సో అంటే ఇక్కడ కూడా మీరు 33-34 సీట్స్ లో మీరు ఇచ్చినటువంటి 27 నియోజకవర్గాలు 27 ఇస్తున్నారు, 27 టీడీపీ, 5 వైఎస్ఆర్సీపీ, 2 టైట్. ఈ రెండు కూడా మళ్ళీ వైసీపీకి ఆడే అవకాశం ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ లీడ్ టు వైసీపీ. ఓకే, 27+23 ఇక్కడ మనకు ఇక్కడ వరకు ఈ 5 జిల్లాల్లో వచ్చేసి 50 సీట్లు తేలిపోయినాయి. ఓకే, 50 సీట్లు ఈ 5 జిల్లాలు చెప్పిన, ఉత్తరాంధ్రలో చూస్తే 23 సీట్లు అన్నారు, అలానే గోదావరి జిల్లాలో చూస్తే కనుక 27 సీట్లు అన్నారు, ఇక్కడ 50 కంప్లీట్ అయిపోయింది ఫిగర్. 50 సీట్లు కూటమికి వచ్చి కూటమికి. ఇక మనం కింది నుంచి వద్దాం, ఇప్పుడు రాయలసీమ నుంచి. ఓకే, ఇప్పుడు రాయలసీమ నుంచి మాట్లాడుకుందాం. ఇక రాయలసీమలో మనకు టోటల్ సెగ్మెంట్స్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. చిత్తూరు ఇక్కడ 4 వచ్చేసి మనకు 52 కాన్స్టిట్యూన్సీస్. ఓకే, అయితే ఇక్కడ మొదటి నుంచి అనంతపురం జిల్లా టీడీపీకి కొంచెం, కానీ లాస్ట్ టైం టీడీపీ కూడా అక్కడ ఒక 2 సీట్లు మాత్రమే గెలవగలిగింది, మిగతా అన్ని కూడా గెలవలేకపోయింది. బట్ ఈసారి ఏంటంటే అనంతపురం, చిత్తూరు కొంచెం టీడీపీకి ఓకే అనుకూలంగా మారి, అనంతపురంలో మనకు మొత్తం 14 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు అయితే 1 సైడ్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కూటమి అండ్ 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అండ్ 2 నియోజకవర్గాలు టఫ్ ఫైట్, అది గుంతకల్లు కావచ్చు, ధర్మవరం, ఈ 2 టైట్ ఉంది. బట్ ధర్మవరం బీజేపీ కంటెస్ట్ చేసిన ప్రతి చోట టఫ్ ఫైట్ సిచ్యుయేషన్ అట్లాగా కొన్ని ప్లేస్లో ఎక్కడైతే బీజేపీ అభ్యర్థికి టీడీపీ అభ్యర్థి కోఆర్డినేట్ చేయలేదో అక్కడ టఫ్ నడిచింది. అక్కడ ఎక్కడైతే బీజేపీ అభ్యర్థికి టీడీపీ అభ్యర్థి మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్గా సింక్ అయిందో టీడీపీ ఓటు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, అయితే ఇక్కడ ధర్మవరం వచ్చేసి సత్యకుమార్కి, వరదాపురం సూరికి, పరిటాల శ్రీరామ్కి ఇక్కడ కోఆర్డినేషన్ మొదట్లో సింక్ అవ్వరు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం డైట్లో నడుచుకుంటూ వచ్చింది. ఫైనల్గా కన్క్లూడ్ చేయాల్సింది ఏంటంటే అక్కడ ధర్మవరం స్వల్ప తేడాతోటి బీజేపీ గెలిచే అవకాశం పోతుంది. ఎందుకు, వీళ్ళ గొప్పతనం కాదు అక్కడ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది. మార్నింగ్ స్టార్గా మారాడు ఆయన, సెలబ్రిటీ కదా, ఆయన కూడా సోషల్ మీడియా స్టార్ కదా. అయితే ఇక్కడ ధర్మవరం ఛాన్సెస్ కూటమికి ఉన్నాయి, కూటమికి. అండ్ ఇంకొకటి వచ్చేసి ధర్మవరంతో పాటు గుంతకల్లు, అప్పటి వరకు కర్నూలు జిల్లాలో ఉన్న ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్గా ఉన్న జయరామ్, పూర్తి స్థాయిలో వ్యతిరేకత సంపాదించుకున్న జయరామ్ని గుంతకల్లు టీడీపీ నుంచి చేసేసరికి గుంతకల్లు టీడీపీ అభ్యర్థులు టీడీపీ ఆస్పిరెంట్స్ మధ్య కొంచెం కోఆర్డినేషన్ సింక్ అవ్వక కొంత మైనస్ అనేది జరిగింది. అక్కడ ఓవరాల్గా చూస్తే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ 2 స్థానాలు వైసీపీకి పోయినా 9 స్థానాల్లో మాత్రం టీడీపీ గెలుస్తుంది. అండ్ చిత్తూరుకు వచ్చి, చిత్తూరుకు వస్తే మనకు 14 నియోజకవర్గాల్లో 7, అంటే 50-50.
అంటే ఇక్కడ ఎట్లా ఉంది, షేరింగ్ జరుగుతుంది, ఎలా ఉంది? శ్రీకాళహస్తి, నగరి, తర్వాత పలమనేరు, పీలేరు, నల్లారి కిషోర్ కుమార్ పీలేరు, దాని తర్వాత మదనపల్లి, తర్వాత చిత్తూరు టౌన్, ఈ నియోజకవర్గాల్లో వన్ సైడ్గా విన్నింగ్ అయ్యే అవకాశం. నగరి రోజా, నగరి చెప్పాను, రోజా ఓడిపోతుంది 100%. మినిస్టర్ రోజా ఈసారి ఖచ్చితంగా గాలి బాణం మీద ఓడిపోతుంది. ఓకే ఓకే. అట్ ద సేమ్ టైం శ్రీకాళహస్తి నుంచి సుధీర్ బాబు కూడా గెలుస్తున్నారు ఈసారి. ఓకే ఓకే. అట్లా చిత్తూరులో ఉన్న 7, 14లో 7, యాక్చువల్లీ తిరుపతి కూడా గెలవాల్సిన నియోజకవర్గం. తిరుపతి ఇప్పుడు టఫ్ ఫైట్లో ఉంది, ఎందుకంటే స్వల్ప తేడాతోటి వైసీపీ భూమా ఫ్యామిలీ గెలవబోతుంది అక్కడ. అభినయ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం తేడా ఈక్వేషన్స్, ఎందుకంటే అక్కడ టీడీపీస్ అభ్యర్థికి జనసేన అభ్యర్థికి మధ్య కోఆర్డినేషన్ అనేది కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల పూర్తిగా సెట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం తిరుపతి పార్లమెంట్ కూడా అతనికి మైనస్. తిరుపతి పార్లమెంట్ స్థానం బీజేపీకి రావడం, అతను కూడా పూర్తి స్థాయిలో సహకరించకపోవడం కొంచెం అక్కడ మైనస్ ఉంది. అట్లా టోటల్గా చిత్తూరులో ఉన్న 14లో 7 స్థానాల్లో టీడీపీ గెలిస్తే, 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంది, 3 స్థానాల్లో టైట్ సిచ్యువేషన్. ఓకే. తంబలపల్లి, తిరుపతి ఇందా చెప్పినాం కదా, టైట్ సిచ్యువేషన్లో ఇవి కూడా వైసీపీలో జాయిన్ అవుతాయి. 50-50 ఎక్కువ, అంటే మాక్సిమం ఛాన్సెస్ 50-50. అంటే ఉప్పల్లో గెలుస్తారా చంద్రబాబు నాయుడు? 100% గెలుస్తారు. అదే ప్రశ్న, కొన్ని సర్వేలు చెప్తున్న డేటా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా టఫ్ సిచ్యువేషన్లో. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మాట్లాడకూడదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది మా నాయకులు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, బాలకృష్ణ ఓడిపోతాడు, అదే ప్రచారం, నారా లోకేష్ ఓడిపోతాడు అని వీళ్ళు చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొంతమంది మనుషులు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని వాళ్ళు ఇంకా అంత దూరం వెళ్ళినా ఎన్ని ఏంటంటే నాయకుల మధ్య జరిగింది. ఇది మొత్తం పబ్లిక్ పబ్లిక్ ఏదైతే ఇచ్చిందో రిపోర్ట్ ఇది చెప్తారు. బట్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు, 25,000+ మెజారిటీ వస్తుంది అక్కడ. 12% లీడ్ ఉంది. 12% లీడ్ అంటే 25,000 పై చిలుకు వస్తుంది మినిమం. ఓకే, మంచి మెజార్టీ వస్తుంది, ఓడిపోయి. ఒక శాంతినగర్లో మాత్రం, ఒక ఆ మండలంలో మాత్రం కొంచెం మైనస్ ఉంది, మిగిలిన 2 మండలాల్లో కూడా కుప్పం మంచి మెజార్టీ వస్తుంది. అండ్ కర్నూలుకి వచ్చేసరికి ఇక్కడ మనకు 14 నియోజకవర్గాలు, ఈ 14లో 6 స్థానాల్లో అంటే కర్నూలు టౌను, ఆలగడ్డ, తర్వాత పత్తికొండ, తర్వాత బనగానపల్లి, తర్వాత వచ్చేసి ఎమ్మిగనూరు, డోను, ఈ స్థానాల్లో 6 స్థానాల్లో కర్నూలులో టీడీపీ లీడ్లో ఉంటే, మరో 6 స్థానాల్లో వైసీపీ లీడ్లో ఉంది. 2 స్థానాలు మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 స్థానాలు లాస్ట్ టైం 2019 లెక్కలు చూస్తే కర్నూలు, కడప ఈ రెండు కూడా క్లీన్ స్వీప్ 2019లో. అసలు ఈసారి అటువంటి వాతావరణం ఏ పార్టీకి లేదా, ఏ జిల్లాలో స్వీప్ అనేటువంటి వాతావరణం ఏ పార్టీకి లేదు? యాక్చువల్గా ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్లో మనం గమనించినట్లయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా 50% ఆఫ్ రెడ్డిస్ కూటమి కేసారు. మేజర్ అంటే అక్కడ ఈక్వేషన్స్ అన్ని తారుమారైపోయినాయి. కనపడని వ్యతిరేకత ఎక్కువ ఉంది కర్నూలు కడపలో. అండ్ కడపకు వచ్చేసరికి 10 నియోజకవర్గాల్లో యాక్చువల్గా 10కి 10 క్లీన్ స్వీప్ అవ్వాల్సింది వైఎస్ఆర్సీపీ. బట్ మైదుకూరు, పొద్దుటూరులో టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. అండ్ 4 నియోజకవర్గాలు రాయచోటి, రాజంపేట, తర్వాత బద్వేలు, ఇంకొక కాన్స్టిట్యూన్సీ, అట్లా 4 కాన్స్టిట్యూన్సీలో కింద డిస్క్రిప్షన్ మనకు వైఎస్ఆర్సీపీ లీడ్ ఉంది. 4 గిట్లు టైట్ ఎక్కడ అంటే కడప టైట్ ఉంది, కమలాపురం, జమలమడుగు టైట్ ఉంది. ఈ నియోజకవర్గాల్లో టైట్, కమలాపురం, జమలమడుగులో మళ్ళీ జమలమడుగు ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగతంగా గెలవాల్సిన వ్యక్తి అక్కడ. కానీ అతను పోటీ చేసిన సింబల్ ఈ 40-50 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కూటమి అయినసరికి సైకిల్ గుర్తు ఎత్తుకొని అక్కడ కొంచెం సింబల్ ఎఫెక్ట్ వల్ల 2-3 వేల ఓటు అనేది క్రాస్ అయ్యి ఉండొచ్చు అనే అనుమానం అయితే ఉంది. దానివల్ల అక్కడ టైట్ సిచ్యువేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ 52 నియోజకవర్గాల్లో మనం గమనిస్తే 28 రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాల్లో మీరు 24 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది. 17 కాన్స్టిట్యూన్సీలో వైసీపీ, 11 కాన్స్టిట్యూన్సీస్ టైట్. ఓకే, ఈ టైట్లో ఉన్న కాన్స్టిట్యూన్సీస్లో 8 కాన్స్టిట్యూన్సీస్ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి యాడ్ అయ్యే అవకాశం, అంటే వాళ్ళు 25 స్థానాలు, 25కి వచ్చే ఛాన్స్, వాళ్ళు 24, వీళ్ళు 25. కానీ రాయలసీమలో 40 సీట్లు, 35 సీట్లు అనుకూలంగా ఉన్నాయి వైసీపీకి అని ఒక క్లియర్ అనుకూలంగా ఉన్నాయి. 25 స్థానాలు ప్రాబ్లం లేదు, 25 స్థానాలు అనుకూలంగా, 25 స్థానాలు క్లియర్గా. అంటే మీ లెక్క ప్రకారం ఓవరాల్గా ఇప్పుడు రాయలసీమ ప్లస్ ఉత్తరాంధ్ర ఈ రెండింటి మీద వైసీపీ నాయకత్వం ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. అవును. సో ఎగ్జిట్ పోల్ చెప్పినటువంటి డేటా ప్రకారం ఆ రెండు చోట్ల కూడా ఎవరికి ఏ పార్టీకి ఎడ్జ్ వచ్చేలా, అంటే కూటమికి ఎడ్జ్ వస్తుంది, కానీ వైసీపీకి మాత్రం అంత పట్టు దొరకట్లేదు. ఇప్పుడు ఇందా చూడండి, ఎక్సెప్ట్ కడప, అవును, మిగతా అన్ని చోట్ల దాదాపు అదే స్థితి. అవును,
ఇక కృష్ణ గుంటూరు ప్రకాశం దక్షిణకు వస్తా. ఇప్పుడు నెల్లూరు గురించి మాట్లాడుకుందాం. కడప తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లా నెల్లూరు. నెల్లూరు ఎందుకంటే 2014లో కూడా 10కి 7 గెలిచారు. 7 గెలిచారు అవును. 2019లో 10కి 10 గెలిచారు వైఎస్ఆర్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో 7 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు కొంచెం ముందంజలో ఉన్నారు యాక్చువల్గా. అండ్ 2 స్థానాల్లో సూళ్లూరుపేట అండ్ ఆత్మకూరు ఈ 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఓకే. అండ్ కావలి కాన్స్టిట్యున్సీ వచ్చేసి కొంచెం టైట్ సిచ్యువేషన్లో ఉంది. ఒక కాన్స్టిట్యున్సీ. ఓకే. సో ఈ కాన్స్టిట్యున్సీ కూడా వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు నిండుగా ఉన్నాయి కాబట్టి 7-3 అయ్యే అవకాశం ఎక్కువ నెల్లూరు నెల్లూరు. అండ్ ప్రకాశంకి వచ్చేసరికి 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీడీపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు గెలుస్తుంటే 3 నియోజకవర్గాలు టైట్. ఇది మార్కాపురం, గిద్దలూరు అండ్ చీరాల వైసీపీ అభ్యర్థులు గెలుస్తుంటే 1 నియోజకవర్గంలో మాత్రం టైట్ ఫైట్ నడుస్తుంది. ఓకే. ఇది దర్శి నియోజకవర్గం. అండ్ గుంటూరుకు వచ్చేసరికి 17 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంటే 3 నియోజకవర్గాల్లో ఇది నరసరావుపేట, గుంటూరు ఈస్ట్ అండ్ పత్తిపాడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంటే 1 నియోజకవర్గంలో మాత్రం టైట్ నడుస్తుంది. ఓకే. అండ్ నియోజకవర్గం మంగళగిరి పరిస్థితి ఏంటి? గుంటూరు జిల్లాలో నారా లోకేష్ ఈసారి 10-15,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఓకే. తక్కువ మెజార్టీ, గెలుపు గ్యారంటీ మెజార్టీ తక్కువ. ఓకే. కానీ అక్కడ కూడా క్యాండిడేట్ వీక్ అది ఇద్దరు అన్నారు. లోకేష్ భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. అనుకోవడం తప్పలేదు, ప్రజల్లో నిర్ణయం, ప్రజలు ఇచ్చేది మాత్రం అదే అంటారా? ఓకే. రైట్. ఇంకా కృష్ణా. అండ్ కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఓవరాల్గా ఉంటే 13 నియోజకవర్గాల్లో యాక్చువల్గా కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ అవ్వాలి టీడీపీ కూటమి. ఓకే. కానీ నూజివీడు పామరు తిరువురు 2 నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్ లో చూపిస్తుంది. ఒక నూజివీడు ఒకటి టైట్ సిచ్యువేషన్ లో ఉంది. ఏంటి వాళ్ళ వంశీ పరిస్థితి ఏంటి? కొడాలి నాని పరిస్థితి ఏంటి? అది గుంటూరు, గుడివాడ, గన్నవరం. గుడివాడ నుంచి కొడాలి నాని ఆల్మోస్ట్ ఒక 15,000-20,000 మెజార్టీ తోటి ఊడిపోతున్నాడు. అక్కడ రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రామ్ యొక్క సమన్వయం, స్వయం కృషి అండ్ వ్యతిరేకతని అంటే వ్యతిరేక ఓటు బ్యాంకుని వాళ్ళ సైడ్ కన్సాలిడేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. వాళ్ళు మొదటి నుంచి కూడా కొడాలని పూర్తి స్థాయిలో నెగిటివ్గా చూపించడం అండ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకతని చూపించడం సక్సెస్ అయ్యారు సోషల్ మీడియాని వాడుకోవడం. అండ్ వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావుకు టైట్ జరిగింది. గుడివాడ అంత క్లీన్గా లేదు ఇక్కడ. వల్లభనేని వంశీకి వెంకట్రావుకు జరిగిన టైట్ ఫైట్లో ఏంటంటే వెంకట్రావుకు 5,000 ఓటు తోటి కొంచెం గెలుస్తాడు. అంటే కొంచెం ఇక్కడ కాపు సామాజిక సోషల్ ఇంజనీరింగ్ని కోఆర్డినేట్ చేసుకోవడంలో కొంచెం విఫలమైంది. దానివల్ల ఏమైందంటే వెంకట్రావు కొంచెం ఎదురైతే బట్ గెలుపు గ్యారెంటీ 5,000 ఓట్లతో గెలుస్తున్నాడు అక్కడ. ఇలా కృష్ణా జిల్లాలోకి వచ్చేసరికి 13 టీడీపీ. ఇంకోటి విజయవాడ వెస్ట్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే సుజనా చౌదరి బీజేపీ నుంచి. వాస్తవానికి విజయవాడ వెస్ట్ వైసీపీ గెలవాల్సిన నియోజకవర్గం, ఆసీఫ్ గెలవాల్సిన నియోజకవర్గం. అంటే లాస్ట్ 1 వీక్ వరకు కూడా వైసీపీ గెలుస్తుందని అనుకున్నాం బట్ లాస్ట్ 5 డేస్లో పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆసిఫ్తో కంపేర్ చేస్తే సుజనా చౌదరి కొంచెం మెండుగా చేసుకున్నట్టు క్లియర్గా తెలిసింది. ఓకే. సో పోస్ట్ పోల్లో ఏం జరిగిందంటే స్వల్ప తేడా అంటే 5,000-10,000 మధ్యలో సుజనా చౌదరి గెలిచే అవకాశాలు ఉన్నట్టు మనకు అక్కడ క్లియర్గా తెలిసింది. ఓవరాల్గా గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారం చూస్తే క్లియర్గా కూటమి పట్టు చూపించారు. ఓన్లీ 2 కృష్ణా గుంటూరు జిల్లాలో చూస్తే 26 స్థానాలు, అంటే అక్కడ 16-33 స్థానాల్లో 26 స్థానాల్లో కూటమి గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి కేవలం 5 నియోజకవర్గాలు, 2 కీన్ కంటెస్ట్. పొరపాటున ఈ 2 కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుచుకున్నా 26 స్థానాలు దగ్గర 26 ఇక్కడ ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే 175 నియోజకవర్గాల్లో 175 కాన్స్టిట్యున్సీస్లో 114 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఓకే. ఓవరాల్గా మొత్తం అంతా మనం ఫైనల్ రిపోర్ట్ చూస్తే కనుక 114 114 స్థానాల్లో టీడీపీ వాళ్ళు ముందంజలో ఉంటే 39 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు లీడ్లో ఉన్నారు. ఓకే. కానీ 22 స్థానాల్లో టఫ్ ఫైట్ అంటే ఇద్దరికి 1%-2% డిఫరెన్స్, అదే ఒక 3% ఎబో వచ్చిందంటే మనం యాడ్ చేసేవాళ్ళు. 1-2% డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆ 2% లీడ్ ఎవరికి ఉంది అది చూసుకున్న తర్వాత కన్సాలిడేట్ చేస్తే ఒక 8-10 సీట్స్ ఇతనికి కూటమికి యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు మనం ఏం తీసుకున్నామంటే కూటమి 114 నుంచి అది ఒక 10 యాడ్ చేస్తే 125, అంటే 114-125 సీట్స్ మధ్యలో ఒక నెంబర్ అనేది కూటమికి ఉండబోతుంది. ఓకే. అండ్ వైఎస్ఆర్సీపీకి 39 నుంచి ఇంకో 10 సీట్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి 49. ఓకే. ఆ 49 సీట్స్ అనేది ఉంది. ఒకవేళ మడకశిర కాంగ్రెస్ అదర్స్లో ఒక ఉండే అవకాశం అక్కడ క్లియర్గా ఉంది అనిపిస్తుంది. సో ఇది
ఫైనల్ కన్సాలిడేటెడ్ సో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఫైనల్ కన్క్లూజన్ 125 ఫైనల్ ఇది అనుకుంటే వైఎస్ఆర్సీపీ 39-49 ఒక సీటు డైలమాలో పెట్టారు. సో ఇది లోక్సభకి సంబంధించినటువంటి పిక్చర్ ఉంది. ఇక నెక్స్ట్ లోక్సభ సీట్స్ కూడా ఈ పారామీటర్స్ ఆధారంగానే జరిగే అవకాశం ఉంటుందా? 100% ఉంటుంది. ఒక్కో దగ్గర ఎలయన్స్ క్రాస్ ఓటింగ్ చర్చ ఎక్కువ జరిగింది కదా, క్రాస్ ఓటింగ్ ఉండొచ్చు కేంద్రంలో ప్రభుత్వం విషయంలో అనేటువంటి చర్చ జరిగింది. సో ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు క్రాస్ ఓటింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే అక్కడ జరిగింది, లోక్సభలో నరేంద్ర మోడీని చూశారు, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఇండియా కూటమిని చూడలే. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురునే చూశారు. అక్కడ అక్కడ చూసినప్పుడు ఏంటంటే ఉన్న 25 పార్లమెంట్ సెగ్మెంట్స్లో లోక్సభలో ఒకసారి చూస్తే 17 నుంచి వస్తే 17 లేదా లాస్ట్ ఫిగర్ 18 ఇది దాటదు కూటమికి 17-18 స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. సో 17-18 మీరు ఇచ్చిన లెక్క అంటే మొత్తం 25 సీట్లు ఉన్నాయి ఏపీలో. అవును, అందులో వైసీపీ అన్నింటిలోనూ కంటెస్ట్ చేసింది, టీడీపీ 17 చోట్ల కంటెస్ట్ చేసింది, బీజేపీ 6 చోట్ల కంటెస్ట్ చేసింది, జనసేన 2 చోట్ల కంటెస్ట్ చేసింది. బీజేపీ కంటెస్ట్ చేసిన 6 3 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు బీజేపీ. ఏంటి, రాజమండ్రి, ఓకే, నర్సాపురం, అనకాపల్లి, ఓకే, ఈ 3 గెలుస్తున్నారు. ఓకే, ముగ్గురు ఎంపీలు గెలుస్తున్నారు. అండ్ జనసేన పోటీ చేసిన 2 స్థానాల్లో 2-2 గెలుస్తున్నారు, కాకినాడ, మచిలీపట్నం. 2 చోట్ల జనసేన గెలుపు బావుట. ఓకే, అంటే ఇంకొకటి కాకినాడ కొంచెం టఫ్ ఉండొచ్చు. లేదు, ఓటేం ట్రాన్స్ఫర్ క్రాస్ అవ్వలేదు, 100% గెలుస్తున్నాడు. ఓకే, స్పష్టమైన మెజారిటీ అభ్యర్థి పైన చాలా నెగిటివ్ క్యాంపెయిన్ కూడా జరిగింది అక్కడ. జనసేన టీడీపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వన్ సైడ్గా కన్సాలిడేట్ చేశారు అక్కడ. ఓకే, అంటే కాకినాడ ఎంపీ సీట్ 100% రిజల్ట్ పవన్ కళ్యాణ్ గారు, స్పష్టమైన మెజారిటీ. సో పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో 100% మనం ఎన్ని 2 సీట్లో పోటీ చేసిన 2-2 గెలవాలనేది ఇక్కడ ఇదవుతుంది. అవును, అండ్ ఇక టీడీపీ పోటీ చేసిన 17 స్థానాల్లో 12 స్థానాలు వీళ్ళు గెలుస్తున్నారు. ఓకే, 12 స్థానాల్లో ఓవరాల్గా 17-18 స్థానాల్లో వీళ్ళు గెలిచే అవకాశం. ఇక్కడ చూస్తే అరకు వైసీపీ ఖాతాలో పడుతుంది. ఓకే, అండ్ విజయనగరం ఒకటి ఫైట్ నడిచింది, బట్ ఇది కూటమి గెలిచే అవకాశం ఉంది స్పష్టంగా. ఓకే, విజయవాడ ఫైట్ నడిచింది కానీ ఇది టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అండ్ నంద్యాల, ఓకే, నంద్యాల, కడప, తిరుపతి, రాజంపేట, చిత్తూరు. సో కడప స్టోరీ ఏంటి ఇప్పుడు? యాక్చువల్గా కడపలో జరిగింది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి 18% ఓట్ షేర్, 17-18% ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, కాంగ్రెస్ అది ఏ పార్టీ నుంచి ట్రాన్స్ఫర్ అయిందంటే వైఎస్ఆర్సీపీ నుంచి. ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ నుంచి. అండ్ 4-5% ఓట్ షేరు టీడీపీ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే 22-23% ఓట్ అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఓకే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ బిలో 18% కాకుండా 20% క్రాస్ అయితే టీడీపీ అభ్యర్థి బయటపడతాడు. ఓకే, మాకు వచ్చింది ఏంటంటే ఇక్కడ వైఎస్ కాంగ్రెస్కి 18-19 మధ్యలో ఉంది కాబట్టి. సో ఇక్కడ ట్రయాంగిల్ వార్ జరిగింది. ట్రయాంగిల్ వార్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కువ ఓట్లు చేల్చుకుంటే, కానీ ఇక్కడ ఓట్లు ఎక్కువ చేల్చలే. ఓకే, కాబట్టి కాంగ్రెస్కి ఎడ్జింది క్లియర్. సో మిగతా రాయలసీమ అంతా వైసీపీకే క్లీన్గా కనిపిస్తుంది. చిత్తూరు వైసీపీ అన్నారు, ఓవరాల్గా తిరుపతి, రాజంపేట వైసీపీ అన్నారు, కడప వైసీపీ అన్నారు. సో నెల్లూరు ఒకటి అవకాశం ఉంది, అటు హిందూపురం, అనంతపురం కూటమికి వెళ్తుంది, కర్నూలు కూడా కూటమికి వెళ్తుంది. కర్నూలులో బీసీ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది. పంచలింగాల నాగరాజు బీసీ కురవ సామాజిక వర్గాన్ని అక్కడ అకామిడేట్ చేయడం. అక్కడ ఏంటంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కర్నూలు అండ్ కొడుమూరులో బీసీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బీసీ అంటే కురబలు, పోయ వాల్మీకి వీళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈసారి మనల్ని గెలిపించుకుందాం అనే ఉద్దేశం ఏంటంటే ఓటు అనేది ఇటు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో అండ్ రెడ్డీస్ కూడా అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా కర్నూలులో నాగరాజుకు సపోర్ట్ చేసినట్టు క్లియర్ కనిపించింది. సో కర్నూలు మెజార్టీ భారీగా ఏం రాదు, తక్కువ మెజార్టీతో గెలుస్తుంది. సో మీరు ఇచ్చిన లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ ఒంగోలు నుంచి మొదలు పెడితే మొత్తం ఆల్మోస్ట్ విశాఖపట్నం, విజయనగరం టైట్ ఫైట్, సరే అది ఏమైతే డిసైడ్ చేయాలి, మళ్ళీ అరకు వచ్చే వరకు మొత్తం కూటమి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మేజర్ ఏరియా అంతా కూడా.
ఇది ఇంకా ఫైనల్ అనుకోవచ్చా? ఎగ్జిట్ పోల్ ఇదే రకంగా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉండే? 98% ఇదే ఉండదు నోట్. ఎందుకంటే మనం డిసెంబర్లో ఇచ్చిన రిపోర్ట్ మీరు చూసుకోవచ్చు, ప్రీ పోల్ చూసుకోవచ్చు, క్లియర్ కట్ పిక్చర్ అయితే ఉంది. ఓకే, నో డౌట్. అంటే ఇంకొకటి, కొన్ని ఫ్యాక్టర్స్ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, అలానే కౌంటింగ్ సమయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అవును, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్? పోస్టల్ బ్యాలెట్స్ ఇక్కడ కూటమికి ఎడ్జింగ్ మొత్తం కూటమికి ఎడ్జింగ్ 80% పోస్టల్ బ్యాలెట్. దాని తర్వాత రౌండ్ల వారీగా కాన్స్టిట్యూన్సీల వారీగా తెలుసుకుంటాం కాబట్టి మొదట లీడ్ అన్ని నియోజకవర్గాలు కూటమి లీడ్ ఉంటుంది. స్వల్పంగా ఏంటంటే, ఇందాక మనం ఏదైతే నియోజకవర్గాలు లిస్ట్ ఇచ్చామో, అంటే టీడీపీ గెలిచే ఎక్కువ స్థానాల్లో, కూటమి అభ్యర్థులు ఎక్కువ గెలిచే ఎక్కువ స్థానాల్లో, అంటే ఇప్పుడు మనం ఇచ్చిన 114-125 స్థానాల్లో 1,000 నుంచి 2,000-3,000 గెలిచేవి ఆల్మోస్ట్ ఒక 30 ఉన్నాయి. ఓకే, అంటే టైట్ ఫైట్తో గెలిచేటివి. మిగిలిన అన్నింటిలో కూడా మంచి మెజార్టీ, 10,000 పైచిలు మెజార్టీ, 5,000 లోపు గెలిచేటి 30 కాన్స్టిట్యూన్సీ. మీరు పొద్దున్న రిజల్ట్ వచ్చినా కూడా చూడొచ్చు. ఓకే, సో కౌంటింగ్లో జరిగేటువంటి ఇష్యూస్ కానీ, ఈ పోస్ట్ పోల్ ఇష్యూస్ కానీ, అలానే రూల్ పొజిషన్స్ పరంగా రెండు పార్టీల మధ్య కోర్టులకు వెళ్తున్నారు కదా, అవును, ఇవేవి కూడా ఎఫెక్ట్ చేయవు. ఫైనల్గా ఎగ్జిట్ పోల్స్లో వచ్చినవి మ్యాక్సిమం అవే ఎగ్జాక్ట్ పోలింగ్ అయిపోయింది కదా, అది ఇంకా ఇవేమి పెద్ద బ్యాలెన్స్ చేస్తాయి? పోలింగ్ కౌంటింగ్ చేయడమే కదా, అంతే. పబ్లిక్ అయితే క్లియర్గా ఉన్నారు వన్ సైడ్గా, నో డౌట్. రైట్, థ్యాంక్ యూ ముఖేష్ గారు మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు. ఇది ఓవరాల్గా ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి డేటా చాణక్య స్ట్రాటజీ సంస్థ ఇస్తుంది. చాలా క్లియర్గా కూటమి వైపు ప్రజల ఓటింగ్ జరిగింది, భారీ ఓటింగ్ కావచ్చు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒకే ఇంట్లో ఓటు స్ప్లిట్ అవ్వడం అనేది ఈసారి ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో గమనించినటువంటి కీలక అంశం అనేటువంటి మాట చాణక్య స్ట్రాటజీ సంస్థ చెబుతుంది. ఇది ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి డేటా ఇది. చాణక్య స్ట్రాటజీ సంస్థ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయ స్థాయిలో జరిగేటువంటి అనేక ఎన్నికలకు సంబంధించినటువంటి డేటాని ఇస్తుంది. గత తెలంగాణలో జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ సంస్థ ఇచ్చినటువంటి డేటా యాక్యురేట్గా వచ్చిందనేది ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. సో ఆ ఉద్దేశంతోనే ఎగ్జిట్ పోల్స్ డేటా కూడా మేము అందిస్తున్నాం ప్రేక్షకులు. ఇక ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కావాలంటే 4 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ ఓటరు, తెలుగు ఓటరు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటరు కూడా ఎదురు చూడాల్సిందే. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.